అనిల్ కుమార్ పర్యవేక్షణలో సదర్ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు మాజీ మంత్రివర్యులు, మాజీ పిసిసి అధ్యక్షులు పెద్దలు రఘువీరారెడ్డి యాదవ్ గారిని, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని, హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిని, అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులను, యాదవ సోదరులను, హైదరాబాదు ప్రజలందరినీ ఆహ్వానించి యాదవుల యొక్క ఐక్యత, హైదరాబాద్ నగరం అంటే యాదవుల అడ్డ అని నిరూపించినందుకు మనస్ఫూర్తిగా యాదవ సోదరులను అభినందిస్తున్నా. వేదిక మీద ఈశ్వరక్ ఉన్నది. ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినప్పుడు ఈశ్వరక్క లాంటి వాళ్ళు ఎంతోమంది ఆశీర్వదించి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు, పార్లమెంట్ సభ్యుడిగా నన్ను గెలిపించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను బాధ్యత నిర్వహిస్తున్నా అంటే మా యాదవ సోదరుల అండ దండ నాకు ఎల్లప్పుడూ ఉండబట్టి ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నేను బాధ్యతలు నిర్వహిస్తున్నానని గర్వంగా చెప్తున్నా. ఈ నగరం తరతరాలుగా ఈ నగర అభివృద్ధిలో, ఈ నగరంలో శాంతి మత సామరస్యాన్ని కాపాడడంలో మా యాదవ సోదరులు ముందు భాగాన నిలబడి ఈ నగరం అంతర్జాతీయ నగరంగా రాణించింది అని అంటే ఈ హైదరాబాదు నగర అభివృద్ధిలో యాదవ సోదరుల పాత్ర ఎవరు కాదనలేని నిజం. అలాంటి యాదవ సోదరులు లక్ష్మీ పూజ సందర్భంగా, దీపావళి పండుగ సదర్ ఉత్సవాలను నిర్వహించడం మన తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. అందుకే అనిల్ కుమార్ యాదవ్ వచ్చి అన్నా ఈ పండగ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగాలి, ఈ పండుగను మనం ఘనంగా నిర్వహించాలి, మీరు తప్పకుండా రావాలి అని ఆహ్వానిస్తే నేను గతంలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నారాయణగూడ ఓఎంసీఎస్ సదర్కు వచ్చినప్పుడే నేను ఆ రోజు చెప్పిన రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, ఆ ప్రజాపాలనలో సదర్ సమ్మేళనం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం యాదవ సోదరులని హక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకుంటుందని నేను ఆనాడు ఓఎంసీఎస్ అక్కడ నేను చెప్పడం జరిగింది. నిధులు కేటాయించడం పెద్ద విషయం కాదు, ఇవాళ ఈ వేదిక మీద నుంచి ప్రభుత్వ అధికారులకు యాదవ్ ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా, మా యాదవ్ సోదరులకు మాట ఇస్తున్నా, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సదర్ సమ్మేళనం అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏ సోదరులు అయితే ఈ నగర నిర్మాణంలో తెలంగాణ రాష్ట్ర పౌరుషంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆనాడు చాలామంది సోదరులు లోక్సభలో పెప్పర్ స్ప్రేలు కొట్టి తెలంగాణ బిల్లును అడ్డుకుంటున్నప్పుడు మా సోదరుడు అంజన్ కుమార్ యాదవ్ ముందల నిలబడి వాళ్ళందరినీ నిలువరించి తెలంగాణ బిల్లు లోక్సభలో పాస్ కావడానికి సంపూర్ణ తన శక్తిని వడ్డిండు. అలాంటి సోదరులు తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన యాదవ్ సోదరుల సదర్ సమ్మేళనం, ఇది యాదవ్ సోదరులకే కాదు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇది ఒక ఆత్మ గౌరవం. సదర్ అంటే యాదవుల కదర్ అని చెప్పి ఇవాళ సమాజం అంతా భావించాలి. ఏ షాన్, ఏ సదర్,
అప్నా యాదవం కా కదర్ హై హర్ కోనే కోనే పే తెలంగాణ మే గావ్ గావ్ మే యే ఆవాజ్ ఉఠానా యే సదర్ సమ్మేళన్ హర్ గావ్ గావ్ మే ఆప్ లోగ్ లేకర్ జానా ఇస్కే జిమ్మేదారీ మై అనిల్ యాదవ్ కో అరవింద్ యాదవ్ కో యే జిమ్మేదారీ మై దే రహా హూ అప్నే సమాజ్ కే లియే జో కోషిష్ కరేగా పూరా సమాజ్ ఉన్ లోగోం కో సన్మాన్ కరేగా ఇసిలియే ఆజ్ కే తారీఖ్ మే మై యే కీ బాత్ కహనా చాహతా హూ యే హైదరాబాద్ శహర్ కా శాన్ నిభానే కా భాయి లోగ్ యాదవ్ లోగ్ అప్నే సాత్ మే కాంగ్రెస్ కే సాత్ మే రహా తో యే హైదరాబాద్ కే తరక్కీ హమ్ లోగ్ ఆగే లేకర్ జాయేంగే హిందుస్తాన్ మే యాదవోం కా హైదరాబాద్ శహర్ నామ్ రోషన్ కర్ దేంగే మిత్రులారా రాష్ట్ర ప్రభుత్వం యాదవ సోదరులకు అండగా నిలబడుతుంది మీకందరికీ తెలుసు రాజ్యసభ అంటే ఉద్దండులు గొప్ప గొప్ప